नमस्ते नेनु पूर्ण वेलकम टू तेलुगु होम गार्डनर वीडियो वच्चेसि अमेरिका लो मा चेल्लि वाळ्ळ वेजिटेबल गार्डन गुरिंचि वाळ्ळु मार्च लो इंडिया कि वच्चारु कदा मोन्ने लास्ट वीके यूएस वेळ्ळारु वेळ्ळिन वेंटने गार्डनिंग वर्क स्टार्ट चेशारंडि वाळ्ळु एमेम वेजिटेबल्स पेट्टुकुन्नारु ఏ విధంగా పెడితే మనకు సీడ్స్ అన్ని జర్మినేట్ అవుతాయో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ తను సీడ్స్ ఎప్పుడైతే పెట్టుకోవాలి అనుకుందో 2 డేస్ ముందు వాటర్ లో ఇలా సోక్ చేసి ఉంచిందండి. చిక్కుళ్ళ వెరైటీ పర్పుల్ చిక్కుడు, గ్రీన్ చిక్కుడు, అలాగే గోంగూర గింజలు, చిల్లీ సీడ్స్ అన్ని వాటర్ లో సోక్ చేసి ఉంచింది. నెక్స్ట్ డేకి బాగా సోక్ అయిన తర్వాత చిన్న స్ప్రౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. సీడ్స్ అన్ని తీసి డైరెక్ట్ గా సాయిల్ లో పెడుతుంది. ఇమిడియట్ గా మనకి 1 డే లోనే ఆ స్ప్రౌట్ అనేది బయటకు కనిపిస్తుంది. మనం ఏవైతే స్ప్రౌట్ వచ్చింటాయో అలాంటి సీడ్స్ ఏ సాయిల్ లో పెట్టుకుంటుంది. స్ప్రౌట్ రాకపోతే మనకు అవి జర్మినేట్ అవ్వవు. సో అందుకనే వాటర్ లో సోక్ చేసినప్పుడు పైన టిప్ కనిపిస్తున్న గింజల్ని మాత్రమే తను యూస్ చేసింది. గ్రో బ్యాగ్స్ లో క్యాప్సికం, చిల్లీ, గోంగూర అలాంటి సీడ్స్ పెట్టింది. బీరా, సొర, కాకరకాయ సీడ్స్ అయితే గ్రౌండ్ లోనే పెట్టిందండి. వాళ్ళకు ఇంటి వెనకల చాలా ఎక్కువ ల్యాండ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఏషియాటిక్ లిల్లీ, డాలియా, అలాగే రోజెస్ అలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉంటాయండి. బ్లూబెర్రీ ట్రీ, అలాగే యాపిల్ ట్రీ, ఆరెంజ్ ట్రీ, కరివేపాకు మొక్కలు అవన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ పెట్టింది. సో వాళ్ళకి ఏది క్రాప్ తీసుకున్నా నవంబర్ వరకే లాస్ట్ అండి. తర్వాత అన్నీ మంచి పడిపోతుంది. మొక్కలకి అంత ఫ్లవరింగ్ పిందెలు ఉన్నా వేస్ట్ అయిపోతాయి. సో ఈలోపే అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 మంత్స్లోనే ఏం తీసుకున్నా వెజిటేబుల్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మిగతా అన్నీ వేస్ట్ అయినట్టే. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం అందరూ గార్డెనింగ్ స్టార్ట్ చేశారు. పిల్లలు, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, చెల్లి అందరూ. తను ఒక సైడ్ సాయిల్ అంతా లెవెల్ చేస్తూ ఉంటే చెల్లి సీడ్స్ పెడుతూ ఉంది. సో ఈ విధంగా వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిన వెంటనే గార్డెనింగ్ స్టార్ట్ చేశారు. వెజిటేబుల్స్ అయితే చాలా విపరీతంగా వస్తాయండి. వాళ్ళ సాయిల్లో తెలీదు, అలాగే ఆ క్లైమేట్కో తెలియదు. కానీ బీరకాయలు, సొరకాయలు అవి చాలా ఎక్కువ వస్తుంటాయి. మీకు కింద డిస్క్రిప్షన్లో లాస్ట్ ఇయర్ వెజిటేబుల్ గార్డెన్ లింక్ ఇస్తాను, చూడండి ఎన్ని వెజిటేబుల్స్ వచ్చింటాయో. చెల్లి కూడా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకొని మొక్కలకి ఇస్తూ ఉంటుంది. ఇంకా అన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్ కూడా పెంచుతారండి. వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ అంటే పిల్లలకి చాలా ఇష్టము. సో హార్వెస్టింగ్ అంటే చాలు, బౌల్స్ పెట్టుకుని బ్యాక్ యార్డ్లోకి పరిగెత్తారు. అంత ఇష్టం అనమాట చెల్లి వాళ్ళ పిల్లలకి. నాకు కూడా యుఎస్ నుంచి వచ్చేటప్పుడు గార్డెన్లో వచ్చిన అన్ని రకాల వెజిటేబుల్ సీడ్స్, ఫ్లవరింగ్ సీడ్స్ తీసుకొచ్చిందండి. నేను కూడా 2 డేస్ బ్యాకే అన్ని వెజిటేబుల్ ఫ్లవరింగ్ సీడ్స్ పెట్టాను. 2 డేస్లో జర్మినేట్ అవుతాయి. జర్మినేట్ అయ్యాక చూపిస్తాను. చూడాలి ఈసారి మన గార్డెన్లోకి ఎన్ని రకాల న్యూ వెరైటీ ఫ్లవర్ సీడ్స్ అలాగే వెజిటేబుల్ సీడ్స్ వచ్చాయో. ఆ ఫ్లవరింగ్ అలాగే వెజిటేబుల్స్ చూడాలంటే 2 మంత్స్ వెయిట్ చేయాల్సిందే.